బ్యాక్ టు న్యూస్. బందర్ రోడ్డులోని అటికా బంగారు దుకాణంలో జరిగిన చోరీ కేసులో ఫిర్యాదు అందిన 2 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 60 లక్షల నగదు, 47 గ్రాముల బంగారం, కేజీన్నర వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. దుకాణంలో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న సిరికొండ జయచంద్రశేఖర్ చోరీకి పాల్పడినట్లు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా మీడియాకు తెలిపారు. వేలిముద్రలు, సీసీ కెమెరాలు, దృశ్యాలు, తాళం పగులుగొట్టిన విధానం ఆధారంగా చేసుకుని నిందితుడిని గుర్తించినట్లు చెప్పారు. మొత్తం నగదు ఆభరణాలను మీడియా ముందు ప్రదర్శించారు.